కేసీఆర్ ఏమో ఆ రోజుల్లో ఎన్నికల్లో హామీ ఇయ్యకపోయినా ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పెట్టిండు మన కేసీఆర్ ఎలక్షన్లలో చెప్పినామా మనం మేనిఫెస్టోలో చెప్పలే నారాయణ సార్ ఎలక్షన్లు చెప్పలే మనం కానీ ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు కోసం ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ ప్రతి రైతుకు ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇచ్చిండు మన కేసీఆర్ చెరువులు బాగు చేసి మిషన్ కాకతీయలో చెరువులన్నీ బాగు చేసిండు మన కేసీఆర్ రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ పండిన పంటను గింజ లేకుండా మద్దతు ధర కొన్నడు మన కేసీఆర్ రైతుల కోసం నీటి తీరువా రద్దు చేసిండు మన కేసీఆర్ భూ ఏది కూడా లేకుండా నిజంగా రైతుల కోసం కేసీఆర్ పనిచేసిండు అందుకే అందరూ ఏమన్నారు రైతు సీఎం రైతుల సీఎం మా కేసీఆర్ అన్నారు అందరు ఆ రోజు మహారాష్ట్రలో గాని ఇతర రాష్ట్రాల్లో కూడా కరెంట్ అయితేనేమి రైతు బంద్ అయితేనేమి రైతు బీమాని అయితేనేమి భూమి శిస్తు రద్దు చేయడం మన నీటి తీరువా రద్దు చేయడం అయితేనేమి ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ చేసిండు అందుకే ఆయనను రైతు బంధు రైతుల సీఎం కేసీఆర్ అన్నారు మరి రేవంత్ రెడ్డిని ఏమనాలే ఇప్పుడు ఏమనాలే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంతే కదా రైతుల సీఎంగా కేసీఆర్ ప్రసిద్ధి ఎక్కితే బూతుల సీఎంగా చరిత్రలు నిలబడిపోతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు చెప్పింది చేయలేదు కనుక ఇవాళ మహారాష్ట్ర పోయిండు ఆడబాయి చెప్తుండు ఆరు గ్యారంటీలు అమలు చేసినా అని చెప్తున్నాడు అయినా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అమలు చేసిన అనిపోయి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నాడు ఏమైనా రేవంత్ రెడ్డి గారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇచ్చిండావే మరి అదే విధంగా రైతులకు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తానడు ఇచ్చిండా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు చేసిండా మరి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ఇచ్చిండా ఏది కూడా ఆయన వృద్ధులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా లో మనం మీటింగ్ పెట్టి టీవీలో పెట్టి చూపించినాం డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ చేస్తా అని ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు మనం అని చెప్తే అప్పుడు కొత్త నాటకానికి తెరలేపిండు ఏంటిది కొత్త నాటకం దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు సురు చేసిండు మన ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు ఆడికి ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు ఎందుకంటే నాకు అర్థమైంది ఆల్రెడీ బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మేం మాయ మాటలు చెప్పినాం మోసం చేసినాం జనం నమ్మటట్లేరని లాస్ట్ కు దేవుణ్ణి కూడా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి ఈ దేశంలో దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడు అంటే ఆయన రేవంత్ రెడ్డి దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి జనరల్ గా మన దగ్గర తెలంగాణలో గ్యారంటీ అంటే ఒక నమ్మకం ఉంటుంది బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి వచ్చి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది పోయింది గ్యారంటీ విలువ లేకుండా పోయింది గ్యారంటీ అంటే మీకు తెలుసు ఫ్యాన్ కొనుక్కుంటే వాడు చెప్తాడు ఈ ఫ్యాన్కు ఏడేళ్ళ గ్యారంటీ అంటాడు అంటడా బజాజో క్రాంప్టన్ ఫ్యాన్ ఫ్యాన్లోడు ఏడేళ్ళ గ్యారెంటీ ఉండదు అంటాడు అదేంది మన గ్రైండర్ కొంటే ఐదేళ్ళ గ్యారంటీ అంటాడు కూలర్ కొంటే నాలుగేళ్ళ గ్యారంటీ అంటాడు అంటే మనకు నమ్మకం అరే వీడు గ్యారెంటీ ఇచ్చింది కదా మధ్యలో ఖరాబ్ అయినా పక్క వాడు అమలు చేస్తాడు అని గ్యారంటీ అంటే ఒక నమ్మకం కానీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలని నమ్మిచ్చి ఓట్లు డబ్బలేసుకొని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ అనే పదానికి అర్థాన్నే మార్చింది కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా గ్యారంటీ అంటే కూడా ఇప్పుడు నవ్వటట్లేడు ఇక రేవంత్ రెడ్డి గ్యారంటీ అని మోసం చేసిండు వీడు ఫ్యాన్కు ఏడేళ్ళ గ్యారంటీ ఇత్తడా ఇయ్యడా వీడి గ్రైండర్ కు గ్యారెంటీ ఇత్తడా ఇయ్యడా అని గ్యారంటీ అంటే అనుమానం బయటట్టు చేసిండు రేవంత్ రెడ్డి ఇక బాండ్ పేపర్ ఊర్లలో ఎవరైనా భూమికి భయానిస్తే మనం ఏం చేస్తాం ఇక లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం మూడు నెలల మిగతా పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఇవాళకన్నా అప్పిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఎందుకు రాస్తాం బాండ్ పేపర్ అంటే కులంలో కూర్చున్నా పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా పోలీస్ స్టేషన్కు పోయినా కోర్టుకు పోయినా ఆ బాండ్ పేపర్ అంటే చెల్తదనేది ఒక నమ్మకం కదా అది ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏం చేసిండ్రు ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వంచిండ్రు మేం గెలవంగానే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వంద రోజుల్లో అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇలా కేసు పెట్టాలి కానీ ఎవరి మీద పెడుతున్నారు కేసులు సోషల్ మీడియాలో ఏమైనా నీ ఆరు అని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రు తప్ప ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసింది రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద రాసిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా వంద రోజులు పోయి మూడు వందల రోజులు వచ్చినాయి అమలైనదే బాండ్ పేపర్ మీద ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీల్లో ట్రెండ్ తప్ప అంత ఉత్తయే ఏ ఒక్కటి కూడా అమలు కాలే వృద్ధులకిచ్చే నాలుగు వేల పెన్షన్ రాలే మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు రాలే రైతులకు ఇచ్చే రైతు బంధు రాలే ఏది కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది కానీ మనం ఆలోచించాలి ఇవాళ ఈ కొద్దో గొప్పో ఆయనంత సగమన్నా రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడటే అయిందనేటువంటి విషయాన్ని ఇలా మనం గుర్తు చేసుకోవాలి మనం రోజు ఆయన ఎంబడబడ్డం బిడ్డ ఎప్పుడు చేస్తావు నీ సంగతి ఏంది నీ సంగతి ఏంటంటే ఆయనంత సగమన్నా అయింది ఈ కొట్లాడకపోతే ఇంకంత ఎగబెట్టాడు ఆయన ఇడవద్ద మనం ఎంబడబడాల్సిందే ఇప్పుడు ఏమన్నా డిసెంబర్ తొమ్మిదికి అన్నారు కాలే పంద్రా ఆగస్టుకు రుణమాఫీ చేస్తాను దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు అటున్న సూర్యుడు ఇటుపొడిసిన భూమి ఆకాశం ఒకటైనా ప్రపంచం తలకిందులైనా పంద్ర ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అని దేవుని మీద ఒట్టు పెట్టే అది కూడా మోసం చేసిండు కదా నేను అనుకున్న మొన్న నిన్న ఆయన బర్త్డేనట యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయిండు నేను అనుకో దేవుని దగ్గర పోయిండు తప్పైందని చెంపలేసుకుంటాడేమో దేవుడా నీ మీద ఒట్టు పెట్టి నిండు మోసం చేసిన నన్ను క్షమించు అని ఏమన్నా గుంజీలు దిస్తాడేమో అని నేను అనుకున్నా చేసినాడే ఆ దేవుని దగ్గర పోయి మళ్ళీ మోసం చేస్తున్నాడు అదేదో యాత్ర పెట్టిండు మూసి యాత్ర ఏమంటాడో యాత్ర హరీష్ రావు దా పాదయాత్ర చేద్దాం దా అంటాడు అరే నువ్వు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకి సిద్ధము అన్న అననా లేదా అరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెడతా మళ్ళా ఎలక్షన్ లో కూడా పోటీ చేయ రేవంత్ రెడ్డి నువ్వు పంద్రా ఆగస్టు రుణమాఫీ చెయ్యి అని నేను సవాల్ వేసిన సవాల్ తీసుకున్నాడు పంద్రాగస్టు అయిపోయింది రుణమాఫీ హరీష్ రావు చెయ్యి అన్నాడు అయినా అదే మీకు ఎవరికన్నా రుణమాఫీ అయినా అదే కానోలు జర చేయలేవటూరి రుణమాఫీ గాదోలు చేయలేవట్రిగా మరి అయిపోయిందని రేవంత్ రెడ్డి అనబట్టే అయిపోయిందనబట్టే రేవంత్ రెడ్డి పంద్రా ఆగస్టు గాలే మళ్ళా కుంకు వాయిదా పెట్టిర్రు దసరా పండుగ చేత్తామన్నారు ఆయన అదే ఇప్పుడు దసరా అయిపోయినక నిన్న ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి చెప్తుండు డిసెంబర్కి చెత్తామని డిసెంబర్కి నెల ఉన్నది చేతరా ఎన్ని వాయిదా వాయిదాల మీద వాయిదాలు పెడుతుండ్రు వాయిదాల పార్టీ అయిపోయింది మీది వాయిదాల ప్రభుత్వం అయిపోయింది మీది వాయిదాలు పెట్టుడు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి మీకు లేదు మళ్ళంటాడు హరీష్ రావు దా మూసికి పాదయాత్ర నేను అడుగుతున్నా ఇండ్లు కూలగొట్టింది ఎక్కడా కడుపు మంట ఉన్నది నీ యాత్ర ఎక్కడ యాత్ర ఎక్కడి నుంచి పెట్టమని అడిగినా మేం నల్లకుంటకేలు పెడదాం ఎక్కడైతే మూసి ఇండ్లు కూలగొట్టినావో గక్కడికెళ్ళి పాదయాత్ర చేద్దాం రేవంత్ రెడ్డి అంటే అదేమంటారు చూడు హెడ్ ఇట్స్ పెట్టి టైల్ కాడ స్టార్ట్ చేసినట్టు తోకకాడికి పోయిండు గాడికెళ్ళు స్టార్ట్ చేస్తుండు ఆయన ఇంకా మాట్లాడు ఇదట మూసీ మనమే తెచ్చినమాట కాలుష్యం ఈ మూసి కాలుష్యం ఏడికెళ్ళొచ్చింది ఈ రాష్ట్రాన్ని యాభై ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రాష్ట్రాన్ని పదహారు ఏండ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ కాదా నువ్వు ఆ తెలుగుదేశం వచ్చినావు కదా పదహారు ఏండ్లు తెలుగుదేశం యాభై ఏండ్ల కాంగ్రెస్ అరవై ఆరు ఏండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ మూసీ మురికి ఈ మూసీ మురికికి కారకులు మీరు దాన్ని బుకాయిస్తాడినా కేసీఆర్ గారు వచ్చినాక మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఎస్టీపీలు పెట్టి మూసీలోకి శుద్ధి చేసిన నీరు పంపించే ప్రయత్నం చేసిండు కాళేశ్వరం నీళ్లను పదకొండు వందల కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లను మూసీకి తేవడానికి ప్రణాళికలు తయారు చేసిండు కేసీఆర్ కానీ గత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ ఫ్లోరైడు ఈ మూసీ మురికి కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు కేసీఆర్ ను ఎంత ఎలాంటి భూతులు మాట్లాడిండు మీరు కూడా చూసిండ్రు తండ్రి లాంటి వయసున్న కేసీఆర్ ను ఆ రకంగా మాట్లాడొచ్చునా ఈ రేవంత్ రెడ్డి ఏదో